Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan, I am going to teach Mathematics. ఇవాళ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవాలనుకున్నటువంటి నెక్స్ట్ 2 క్వశ్చన్స్, అదేవిధంగా ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ గమనించండి, 7218/3² × 5² ఇక్కడ డాట్ మీన్స్ ఇక్కడ ఇంటూ అన్నమాట, 3² × 5² ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి క్వశ్చన్ యొక్క డినామినేటర్ని మనము 10 గాను 100 గాను 1000 గాను ఈ విధంగా మార్చుకుంటూ వచ్చాం. 10s, 100s, 1000s రావాలంటే 2s, 5s మాత్రమే రావాలి. ఇక్కడ డినామినేటర్ గమనించినట్లయితే 3 రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ 3ని ఎలా రిమూవ్ చేస్తున్నాం, రిమూవ్ చేసి తర్వాత మనం ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది ఈ వీడియో. ఓకే, 7218/3² × 5² 7218/3² × 5² సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ బై త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్. ఓకే, దీన్ని ఎలా రాస్తాను అంటే 7218/3² వాల్యూ 9 ఇంటూ ఫైవ్ స్క్వేర్ అలానే ఉంటుంది, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయను. 7218 అనేది 9తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా, 7 ప్లస్ 2 9 9 ప్లస్ 1 10 10 ప్లస్ 8 18 18 అనేది 9 మల్టిపుల్ కదా, కాబట్టి 9 కూడా 7218ని డివైడ్ చేస్తుంది. 9 వన్స్ ఆర్ ఓకే 9 వన్స్ ఆర్ 9 9 ఎయిట్స్ ఆర్ 78 ఓకే. తర్వాత 0 ప్లేస్ చేసుకోవాలి, 9 2s ఆర్ 18 ఓకే. సో ఏమైంది ఇప్పుడు మనకి 802/5² అయితే రావడం జరిగింది. డినామినేటర్ని గమనించినట్లయితే ఆ 9 అయితే రిమూవ్ అయిపోవడం జరిగిందనమాట. ఓకే, సో 5² చూడగానే మీకు గుర్తు రావాల్సింది 5² × 2² దాని వాల్యూ 100. కాబట్టి డినామినేటర్కి ఇంటూ 2² డినామినేటర్కి ఇంటూ 2² కాబట్టి న్యూమరేటర్కి కూడా ఇంటూ 2² ఓకే. దట్ ఈస్ 802 × 2² వాల్యూ 4, 5² × 2² మనకు తెలుసు 100. 802 × 4 4 2s are 8 0 4 8s are 32 ఓకే, 3208/100 మనందరికీ తెలిసిందే, డెసిమల్ మూవ్స్ 2 ప్లేసెస్ అంటే 1 2 32.08. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు. సో ఇప్పుడు వచ్చినటువంటి డెసిమల్ వాల్యూస్ ఈ పర్టికులర్ నెంబర్స్కి సంబంధించినవేనా అనేసి మీకు కానీ ఆ డౌట్ వచ్చినట్లయితే, ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, మీరు నార్మల్గా డివైడ్ చేయండి, డినామినేటర్తో న్యూమరేటర్ని నార్మల్గా డివైడ్ చేయండి, అప్పుడు కూడా అవే నెంబర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఒకటే కాదు, నెక్స్ట్ క్వశ్చను దీని ముందున్నటువంటి క్వశ్చన్స్ కూడా. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ 143/110 అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, 143/110 110కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి 2 255 55 5తో డివైడ్ అవుతుంది 5 11s are 11 1s are ఓకే. అప్పుడు ఏమవుతుంది, 143/2 × 5 2 అంటే 2 పవర్ 1 5 అంటే 5 పవర్ 1 × 11 11 అంటే 11 పవర్ 1. సో డినామినేటర్ చూసేసరికి మనకు 2 పవర్ n × 5 పవర్ m ఫామ్లో లేదు. అంటే ఏంటి మీనింగ్, 11 అనేటటువంటి ఒక ఎక్స్ట్రా ప్రైమ్ నెంబర్ వచ్చేయడం జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా 3 అనేటటువంటి ఒక ఎక్స్ట్రా 3 స్క్వేర్ అనే ఒక ఎక్స్ట్రా ప్రైమ్ నెంబర్ అయితే రావడం జరిగింది కదా,
అదే విధంగా ఇక్కడ 11 అనేటటువంటి ఒక ఎక్స్ట్రా ప్రైమ్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ 3 స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము అంటే ఆ 3 స్క్వేర్ ని ఆ 3 స్క్వేర్ తో న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూసాం. క్యాన్సిల్ అయిపోయింది. ఆ విధంగా 3 స్క్వేర్ ని మనం రిమూవ్ చేసేసాం. ఆ విధంగానే ఇక్కడ కూడా మనం ఈ 11 తో 143 డివైడ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని డివైడ్ అయ్యేటట్లుంటే క్యాన్సిల్ చేసేద్దాం. 11 తో 143 డివైడ్ అవుతుందా లేదా ఫస్ట్ 14 చూద్దాం. 11 ones are 11, 14 minus 11 3, పక్కన ఇంకొక 3 ఉంది 33, 11 3s are 33, క్యాన్సిల్ అయిపోతుంది. 11 ones are 14, 11 ones are 11, 3 రిమైండర్, మళ్ళీ ఇంకో 3 ఉంది 11 3s are, ఓకే. దట్ ఈస్ 13 బై 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటి? 13 బై 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 దట్ ఈస్ 10, 13 బై 10 ఓకే పాయింట్ 1 ప్లేస్ మూవ్ అవుతుంది దట్ ఈస్ 1.3. ఈ విధంగా మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అయితే మనము సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద డెసిమల్ ఫామ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి డెసిమల్ ఫామ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ ఈచ్ కేస్ డిసైడ్ వెదర్ ద నెంబర్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్. ప్రతి కేసులో ఈ డెసిమల్ ఫామ్స్ రేషనల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయా ఇర్రేషనల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయో చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్, ఒకవేళ ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్ రేషనల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తే అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పీ బై క్యూ, ఆ నెంబర్ని పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయి. రేషనల్ నెంబర్ అయితేనే పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయి. ఓకేనా? రేషనల్ నెంబర్ కాదా పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయద్దు. ఓకేనా? ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పీ బై క్యూ. వాట్ క్యాన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ? సో డినామినేటర్ ఉంది కదా క్యూ, ఆ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు అని కూడా చెప్పు అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే 43.12345678 9 చూడగానే అర్థమైంది అది టర్మినేటింగ్ డెసిమల్ అని. టర్మినేటింగ్ డెసిమల్స్ ఏ నెంబర్స్కి వస్తాయి? రేషనల్ నెంబర్స్కి వస్తాయి. దేర్ఫోర్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ రేషనల్ నెంబర్. క్వశ్చన్లో అడిగిన విధంగా ఒకవేళ ఇచ్చినటువంటి నెంబర్ రేషనల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నట్లయితే దాన్ని పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయి. అదేవిధంగా డినామినేటర్ గురించి నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు అన్నమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా మనము అలానే చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. 0.120, 1200, 1200, 1240 అంటే ఒక ఆర్డర్లో లేదు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని అర్థమవుతోంది. అండ్ రిపీట్ అవుతుందో ఒక ఆర్డర్లో అంటే అది కూడా కాదు. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అబ్సల్యూట్లీ ఇర్రేషనల్ నెంబర్ అని రాసేసి వదిలేస్తే సరిపోతుంది. క్వశ్చన్లో ఏం చెప్పినాడు? రేషనల్ నెంబర్ అయితేనే పీ బై క్యూ ఫామ్లో చెప్పు అండ్ క్యూ గురించి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే 43.12345678 9 బార్ అన్నాడు. బార్ అని ఇచ్చాడు కాబట్టి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, సారీ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కాబట్టి పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చేసిన తర్వాత మనము దాన్ని క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి సో మనము కన్క్లూషన్ అనేది ఇస్తాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ క్వశ్చన్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.